ఇక్కడ వచ్చిన వాళ్ళ వేరే వేరే వాళ్ళు మీడియా మిత్రులు వాళ్ళు ఎవ్వరికి నేను థ్యాంక్స్ చెప్పను, కానీ ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాను. అదంటే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి. ఇవాళ ఇక్కడ నేను కిరణ్ ఇక్కడ ఉండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతూ ఉండి, ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. అది మొత్తం ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ కాంట్ టెల్ యూ. ఇప్పుడు ఇంత ఎందుకు చేస్తున్నానంటే, అది యాక్చువల్గా నాకు ఒక విధంగా నవ్వాలి ఆడవాళ్ళది తెలియట్లేదు. ఎందుకంటే దాని క్వశ్చన్ ఇప్పుడు ఓకే, మేము ఎప్పుడో నేను కిరణ్ గారు పర్టికులర్ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా. అది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిన విషయమే, లోకేష్ చేసిన పిటిషన్ వలన ఆ డీలే జరిగింది, వాటెవర్. కానీ ఇప్పుడు మేము ఎంత హ్యాపీ అంటే, ఎందుకంటే లోకేష్ ఎంత తెలివి అంటే తనకి తన వ్యూహం పన్ని సినిమా ఆపేద్దాం అంటే ఆపటం అనేది ఎవరు దేన్ని చేయలేరు. ఇప్పుడు డీలే చేయగలుగుతారు ఏ సినిమాని, ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు డీలే చేస్తారు, కానీ ఆపటం అనేది జరగదు. తను ఏం చేశాడంటే, ఆ టైంలో రిలీజ్ అయి ఉంటే డిసెంబర్లో ఎప్పుడు ఈ పాటికి మర్చిపోయేవారు, దాన్ని తనే లాగి లాగి ఎలక్షన్ దగ్గర తీసుకొచ్చాడు. అది తన గ్రేట్ తెలివి. ఈ సందర్భంగా ఆయన ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకా అది దీని తర్వాత ఇంకా మీరు అడగండి క్వశ్చన్స్. డేట్స్ ఇంత పెద్ద పోస్టర్ పెట్టి అంత చేస్తే ఓకే, 23rd February అనేది వ్యూహం సినిమా వస్తుందండి. శపథం సినిమా March 1st, ఎగ్జాక్ట్లీ 1 week డిఫరెన్స్లో రెండు వస్తాయి. సార్ ఇప్పుడు వ్యూహం సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా 2వ వారం రన్ అవుతున్న టైంలో శపథం వస్తే రెండు దెబ్బతింటాయి కదా, రెండు సినిమాలు. ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి, ఒక సినిమా ఇంకో సినిమాని దెబ్బకొట్టడం అనేది ఎప్పుడు జరగదు. ఈ సినిమా పక్కన పెట్టేసి మీకు రెండు సినిమాలు నచ్చితే రెండు చూస్తారు, లేకపోతే రెండు చూడరు. అదేమీ ఇది లేదు, అది అబ్సల్యూట్గా ఒక సినిమా ఇంకో సినిమాని ఎఫెక్ట్ చేయటం అనేది ఊరికనే ఒక స్పెక్యులేషన్ చేస్తారు, కానీ ట్రూత్ లేదు దాంట్లో. కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే బెటర్గా ఉండేదేమో అని. అది మీ ఉద్దేశం, మా ఉద్దేశంలో కాదు. ఎందుకని? ఎందుకు చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ అంటే ఊరికి నేను ఉదాహరణ చెప్తున్నా. ఒక సినిమా మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే పార్ట్2 రేపు రిలీజ్ అనేది చూస్తారు కదా, నచ్చకపోతే ఎలాగూ చూడరు. అప్పుడు ఇంకా ఆ గ్యాప్ అనేదాన్ని మీనింగ్లెస్ క్వశ్చన్ అది. వారం అంటే మాకు కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో, థియేటర్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకటానికి దానికి. ఓకే, లోకేష్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు ఫర్ డిలే చేసి సినిమాని ఎలక్షన్స్ ముందుకు తేవటం వల్ల ఇంకా మాకు బెటర్ అయిందని అన్నారు. అలాగే సీన్స్ వైజ్గా సెన్సార్ వాళ్ళు కట్ చేసినటువంటి సీన్స్ ఏంటి, ఆ సీన్స్ వల్ల మీరు లాస్ అయింది ఏంటి, లేకపోతే గెయిన్ అయింది ఏంటి, ఇంకా బెటర్ అయింది ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సెన్సార్ అనేది ఇట్ కైండ్ ఆఫ్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్ అని, ఎందుకంటే ఏది తీసినా కూడా అందరికీ అన్ని చోట్ల వస్తాయి. ఉట్టి థియేటర్లో చూడటం అనేది కాదు కదా పాయింట్. ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ సినిమా తీసినా చూడాలంటే ఫుల్ వర్షన్ దొరుకుతుంది. అది ఏదో యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు దే డూ దేర్ జాబ్, అదని నేను తప్పట్టట్లేదు. కానీ వాళ్ళు చేసిన కట్స్ వాట్ ఎవర్ అయితే మొలాన, దాని మొలాన సినిమా ఎఫెక్ట్ అనేది ఏమీ తగ్గదు. యా, అసలు ఏమేమి కట్ చేశారు, వాళ్ళు చెప్పిన అభ్యంతరాల పట్ల మీకున్నటువంటి ఇదేంటి? అది ఓకే, మీ సినిమా ఫస్ట్ మీరు అనుకున్నటువంటి ఒక ఇమోషనల్ కంటెంట్ అనేటువంటిది ఏమి మిస్ అవ్వలేదు అనేది ఉందా? 100% లోకేష్ మీద ఒట్టు. ఎందుకు లోకేష్నే టార్గెట్ చేస్తున్నారు? కానీ ఆయన మమ్మల్ని టార్గెట్ చేశాడు కాబట్టి అంతే కదా. ఇప్పుడు మీ ఎవరు మన మీదకి వస్తే మనం వాళ్ళ మీదకి వెళ్తాం కదా. అంటే లోకేష్ గారు టార్గెట్ చేశారు కాబట్టి ఈ ట్రైలర్లో ఆయన డైలాగులు ఎక్కువ పెట్టారా? ఇంతకుముందు దాంట్లో ఆయన డైలాగులు తక్కువ ఉన్నాయి. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. అది మీరు అంటే ఇప్పుడు నేను చెప్పేదానికి అర్థం మీరు అర్థం చేసుకుంది కాబట్టి ట్రైలర్లో ఏవి ఎలా అర్థమైందో మీరు చూసుకోవాలి.